రాయలసీమ జిల్లాలోకి వెళ్దాం రాయలసీమ నాలుగు జిల్లాలు కలిపినటువంటి రాయలసీమ రాయలసీమకు సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్దాం రాయలసీమలో కడప కర్నూలు అనంతపురం చిత్తూరు ఈ నాలుగు జిల్లాల కలిపితే రాయలసీమ గతంలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ నాలుగు జిల్లాల్లో పది నియోజకవర్గాలు ఉన్నటువంటి కడప పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నటువంటి కర్నూలు పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నటువంటి అనంతపురం పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నటువంటి చిత్తూరులో అంటే యాభై రెండు స్థానాల్లో గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది కేవలం మూడే అందులో ముఖ్యంగా కడప జిల్లా గురించి కనుక మనం పరిశీలించినట్లయితే ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలు ఉన్నాయి బద్వేలు రాజంపేట కడప రైల్వే కోడూరు రాయచోటి పులివెందుల కమలాపురం జమలమడుగు పొద్దుటూరు మైదుకూరు ఇవన్నీ కలిపితే ఉమ్మడి కడప జిల్లా అయితే ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి మనం కనుక చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పది స్థానాలకి పది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో కనుక మనం పరిశీలించినా కూడా రెండు వేల పద్నాలుగులో కూడా తొమ్మిది స్థానాలు గెలుచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా తన సత్తాను చాటుకుంది అంటే కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన యొక్క లెగసీని కంటిన్యూ చేస్తూ వచ్చింది ఆ గత రెండు ఎన్నికల్లో కానీ ఈసారి ఈక్వేషన్స్ మారుతూ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీలో క్లియర్గా స్ప్లిట్ కనిపిస్తుంది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించినటువంటి చర్చ నడుస్తుంది సునీత బహిరంగంగానే వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని చెప్తోంది మరోవైపు సొంత చెల్లెలు షర్మిల ఆమె కూడా తిరుగుతూ ఉంది జగన్ మోసకారి మాటలు మార్చేటటువంటి వ్యక్తి అంటూ కూడా కామెంట్ చేస్తుంది సో ఇవన్నీ కూడా కీలక ఫ్యాక్టర్లు పోషించే అవకాశం ఉందా అనేటటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది మరి యాజ్ ఆఫ్ టుడే ఎన్నికలు కనుక జరిగితే ఉమ్మడి కడప జిల్లాలో ఎలాంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది బిగ్ టీవీ సర్వేలో ఏం తెలియంది ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం ఉన్నటువంటి స్థానాల సంఖ్య పది ఎప్పటికిప్పుడు కనుక కడపలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా క్లియర్గా నాలుగు స్థానాలు కనిపిస్తున్నాయి కూటమికి అనుకూలంగా క్లియర్గా రెండు స్థానాలు కనిపిస్తుంటే నాలుగు స్థానాల్లో ఫైట్ కనిపిస్తోంది ఈ నాలుగు స్థానాల్లో కూడా అంటే టఫ్ ఫైట్ ఉండేటటువంటి హోరాహోరి పోరు ఉండేటటువంటి నాలుగు స్థానాల్లో రెండు స్థానాల్లో కూటమి సభ్యులు రెండు స్థానాల్లో వైసీపీ సభ్యులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఇంకొక విషయమైనటువంటి ఫ్యాక్టర్ ఏంటంటే ఇదే కడప నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంపర్ మెజారిటీతో పార్లమెంట్లో గెలిచారు తర్వాత అదేవిధంగా మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ తరఫున పోటీ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అనూహ్యమైనటువంటి విజయాలు సాధించారు ఇది కడపకు సంబంధించినటువంటి వివరాలు